కొంతమందికి జ్వరమో గిరమో వస్తే సూది వేసుకోవాలంటే గజ్జుమంటారు. ఇక జర వీక్ ఉన్నావమ్మా గ్లూకోజ్ ఎక్కించుకోవాలంటే చాలు, వామ్మో నీకు పుణ్యం ఉంటుంది సార్ గ్లూకోజ్ అయితే వద్దు సార్ అని కండ్లల్లో నీళ్ళ మోటార్ చాలు చేస్తారు. ఇంకొంతమంది అయితే దావు కాండ్లన్నా ఆ వాసన అన్నా నాకు అస్సలే వాడదు అంటారు. మామూలుగా ఉండేటోళ్ళకే గట్ల అనిపిస్తే గీడొకడ డాక్టర్లు ఎట్లా ఆపరేషన్ చేసిరో చూడురి. అగ చూడురి, డాక్టర్లు మెదడ ఆపరేషన్ చేస్తుంటే బెగడు లేకుండా ఎంత మంచిగా ఎన్టీఆర్ అన్న అదుర్సు సినిమా చూస్తున్నదో ఈ అమ్మ. కొంతమంది అయితే సూది అంటేనే నయ్య అంటారు, పెద్దోళ్ళు అయినా కూడా పక్క పొంటి వాళ్ళని గట్టిగా పట్టుకుంటారు. కానీ ఈ అమ్మకైతే అసలు ఆపరేషన్ చేస్తురన్న బెదురే లేదు. అగో అదేంది మత్తు సూది ఇస్తారు కదా ఆపరేషన్ చేసేటప్పుడు, ఈ అమ్మకి ఇయ్యలేదా అనుకునేరు. ఇది అందరికి చేసే నార్మల్ ఆపరేషన్ కాదు, బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్. కాకినాడ దగ్గరుండే తొండంగి మండలం ఏ కొత్తపల్లి కాడుండే ఈ అనంతలక్ష్మి అనే 55 ఏళ్ళ అమ్మకు మెదళ్ళ పెద్ద గడ్డ అయిందట. కాకినాడ గవర్నమెంట్ దవాఖానకు తీసుకపోతే డాక్టర్లు స్కానింగులు చేసి ఆపరేషన్ చేస్తే కానీ ఈ మెదళ్ళ గడ్డ తీయలేమని చెప్పారట. ఇక ఈ ఆపరేషన్ చేయాలంటే నరాలు ఖరాబు కాకుండా పేషెంట్ తెలివితోటే ఉండాలని చెప్పారట. మరి గడ్డ తీయాలంటే మెదడుకు మత్తిస్తే పెద్ద ప్రాణానికే డేంజర్ ఉండేనట. అందుకే సోయిలు ఉండగానే ఆపరేషన్ చేయవలసి ఉంటుందని చెప్తే ఆ అమ్మ కూడా సరే అన్నదట. మరి ఆపరేషన్ చేస్తా అంటే ఖాళీగా ఉండకుండా ఏదన్నా మెదడుకు పని పెట్టాలని సినిమా చూస్తావానమ్మ అంటే ఇక సిన్నెన్టీఆర్ బ్రహ్మానందం సార్లో అదుర్సు సినిమా పెట్టుకురి సార్ అని అన్నదట. ఇక ఓ దిక్కు డాక్టర్లు ఆపరేషన్ చేస్తుంటే ఇంకో దిక్కు ఈ అమ్మ అసలు ఈమెకు ఆపరేషన్ అవుతుందా అని అనుమానం వచ్చేటట్టు ఏం ఇంత టెన్షన్ పడకుండా కూల్గా సినిమా చూడబట్టింది ఇట్లా. ఇక మొత్తానికైతే సర్కార్ దవాఖానలో ఆపరేషన్ మంచిగానే చేసిరట, అమ్మ కూడా పైలంగానే ఉన్నది. ఇప్పుడు రీసెంట్ ఆపరేషన్లు బయట దేశాల్లో ఎన్నోటి సందో ఉన్నాయి, కానీ మనకాడ ఇప్పుడిప్పుడే పేషెంట్లకు టెన్షన్ లేకుండా ఇట్లా ఆపరేషన్లు సురువు చేసిరు మన డాక్టర్లు. కానీ ఇట్లు ఉండాలన్నా కూడా మస్తు గుండె ధైర్యం కావాలి, ఏమంటారు?